శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతయ్ ఓం శ్రీ కృప్యో నమ అండి నేను మీ రామ్కృష్ణ నిహాన్ న్యూమరాలజిస్ట్ని ఈ వీడియోలో చాలామంది కువైట్ నుండి కానీ దుబాయ్ నుండి కానీ ఖతర్ నుండి కానీ మన భారతదేశంలో కొన్ని కొన్ని స్టేట్ల నుండి కానీ నాకు కాల్ చేసి అడుగుతున్నారు అదేంటంటే మేము బిగ్ టికెట్ కొను కొనుక్కోవచ్చునా కేరళ లాటరీ అనేది తీసుకోవచ్చునా భారతదేశంలో కొన్ని స్టేట్లు బ్యాన్ చేశాయండి లాటరీ టికెట్స్ అనేది కూడా కేరళ లాటరీ మాత్రం అది ఓపెన్గానే ఉంది ఆ కేరళ వాళ్ళు మాత్రం లాటరీ టికెట్లు అనేది కూడా ఎవరైనా కొనుక్కోవచ్చని వాళ్ళు ఆర్డర్ అనేది కూడా ఇష్యూ చేసేవారు కొన్ని స్టే కొన్ని మనకు స్టేట్ గవర్నమెంట్లు కొన్ని బ్యాన్ చేసుకున్నాయి కొన్ని కొంతమంది ఉన్నాయండి పంజాబ్ లాటరీ కానీ ఈ కేరళ లాటరీస్ కానీ కొన్ని ఉన్నాయి అదేవిధంగా వేరే వేరే ఈ యొక్క అరబ్ కంట్రీలలో కూడా బిగ్ టికెట్ అనేది కూడా ఉంది అయితే చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ మరి నేను ఈ బిగ్ టికెట్లో పెట్టుబడి పెట్టచ్చున మా నెలకి ఒక పదివేలు రూపాయలు అవుతున్నాయి ప్రతి నెల మూడవ తారీఖు అది డ్రా తీస్తుంటారు మరి మాకు వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని కూడా చాలామంది నాకు ఫోన్ చేసి అడగడం జరుగుతుంది అయితే ముఖ్యంగానండి నేను చెప్తున్నటువంటి రాసులలో ఉన్నటువంటి వారు ఈ బిగ్ టికెట్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే బాగుంటుందండి ఎందుకంటే అదృష్టం అనేది కూడా ఎవరికైనా ఏ రూపంలోనైనా వరించవచ్చు ఇప్పుడు వందల కోట్ల రూపాయలు లాటరీ అనేది కూడా అది అదృష్టం దురదృష్టం మీద ఆధారపడి ఉంటుందండి మనం ఒక నిర్ణయం ఒక నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం మనం ఉదాహరణకి ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆ ఊళ్ళో వర్షాలు పడట్లేదు పంటలు వండట్లేదు వర్షాలు లేక అందరూ బాధపడుతున్నారు ఇలా అయితే ఇబ్బంది వేస్తుందని చెప్పేసి ఊరంతా సమావేశమై ఏం చేస్తారంటే రెండు కప్పలను తీసుకొచ్చి పెళ్లి చేస్తారు వాటికి ఆ పెళ్లి చేసి ఊరేగింపు చేస్తుంటారు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు దాంట్లో నుండి ఒక బిందె నీళ్ళు తీసుకుపోయి ఆ కప్పల మీద పోస్తూ ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి ఇంటికి గడప గడప తిప్పుతూనే ఉంటారు ఆ కపలను ఈ ఈ యొక్క అన్ని గ్రామాలన్నీ చుట్టూ వచ్చిన తర్వాత వాటిని ఊరి పొలిమేరలలో వదిలిపెట్టాలి ఆ ఊరి పొలిమేరలలో వదిలిపెడితే అప్పుడు వర్షం పడుతుందని వాళ్ళకు ఒక నమ్మకం అయితే అందరూ చేస్తారండి అందరు చేస్తారు ఒక చేస్తాడంటే సరే మరి ఇప్పుడు మనం కపలకు పెళ్లి చేస్తున్నాం ఖచ్చితంగా వర్షం అని అతను ఏం చేస్తాడంటే ఒక గొడుగు తీసుకొచ్చుకొని వస్తాడు అందరు అడుగుతారు ఎందుకు గొడుగు ఎందుకు తీసుకొచ్చావు గొడుగు ఎందుకు తీసుకొచ్చావు అంటే కపల పెళ్ళిళ్ళు చేస్తున్నాం కదా మనకు వర్షం పడితే వచ్చేటప్పుడు తడిసొస్తాం కదా అందుకే నేను గొడుగు పట్టుకున్నాను అని చెప్పగానే అందరు నవ్వుతారు నేను వాళ్ళు ఎవరండి నవ్విన వాళ్ళు పిచ్చి వాళ్ళండి అంటే వాడు చేసే పని అపనమ్మకం మీద చేస్తున్నాడు నమ్మకంతో చేయట్లేదు నమ్మకంతో చేసేది ఎవరండి ఇప్పుడు ఈ గొడువు పట్టుకున్నారు ఇదంతా చేస్తారు అక్కడ నిజంగానే వదిలిపెడతారు లాస్ట్కు వర్షం పడుతుందండి వర్షం పడుతుంది ఆ వర్షం పడినప్పుడు ఆ గొడుగు ఓపెన్ చేసుకొని అతను తడు తడవకుండా ఇంటికి వస్తే అందరు తడిచి ఇంటికి వెళ్తారు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందండి ఏదో మనకు అదృష్టం వస్తుందో రాదో వస్తుందో రాదో అపనమ్మకం మీద మీరు కనుక ఏదైనా చేస్తే అది ఖచ్చితంగా రాదండి నమ్మకంతో ముందుకెళ్ళండి వస్తుంది ఇప్పుడు నా ప్రయత్నం నేను చేస్తానండి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని సరి చేస్తాను గ్రహాల యొక్క స్థితిగతులు బాగుండే విధంగా వాటికి చిన్న చిన్న పరిహారాలు చెప్తాను వస్తుందండి తప్పకుండా మీకు ఆ యోగం ఉన్నదే వస్తుంది ఇంకొకటండి ఇప్పుడు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటువంటి వారు చాలామంది నేను నాకు నేను ఎంతో మందికి చెప్పి 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 నాకు తలకు భారం అవుతుంది కానీ అసలు ఎవరు వినిపించుకోవట్లేదు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఎందుకు నష్టపోతున్నారు ఒక పద్ధతి ప్రకారం చేస్తే మీకు లాభాలు వస్తాయండి ఒక పద్ధతి ప్రకారం చేయండి లాభాలు వస్తాయి ఒకేసారి నాకు మొత్తం అంతా కావాలి అంటే ఎలాగండి రోజుకొక బంగారు బాతు గుడ్డు పెడుతుంది ఆ గుడ్డును రోజుకొకటి తీసుకుంటే నష్టం ఏమి వస్తుంది మీకు లేదు దాని కడుపులో ఏముందో అని చెప్పేసి దాన్ని కోసి ఆ గుడ్లన్నీ నాకే కావాలంటే లోపల ఒక గుడ్డు కూడా ఉండదు అది చనిపోతుంది రోజు వచ్చే గుడ్డు కూడా రాదు మనకు ఇప్పుడున్న పరిస్థితి అంతేనండి చాలామంది ఇంట్రాడే 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 అని చెప్పేసి ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నారు నీ దగ్గర వంద రూపాయలు పెట్టి ఒక షేరు కొంటే ఈ వంద రూపాయలకు పది షేర్లు వస్తున్నాయని ఇంట్రాడేలా తీసుకొని జీరో అయితే ఇంటికి వెళ్తున్నావు ఎందుకండి అది అవసరమా ఎక్కువ ఆశించకూడదండి షేర్ మార్కెట్లో నేను ఒక టెక్నికల్గా మరియు ఒక మంచి ఫార్ములా నేను ఒకటి కనుక్కున్నాను మీకు వీలైతే మీకు కొంత స్వల్ప పెట్టుబడి ఏదైనా పెట్టుబడి లేని మనం ఏది చేయలేం ఫుల్ అమౌంట్లు పెట్టాలి ఫుల్ అమౌంట్ పెట్టి మీరు లక్ష రూపాయలు పెడతారా రెండు లక్షలు పెడతారా ఐదు లక్షలు పెడతారా పది లక్షలు పెడతారా కోటి రూపాయలు పెడతారా మీ ఇష్టం ఫుల్ అమౌంట్లు పెట్టాలి ఏదైనా కూడా ఆప్షన్ ట్రేడింగ్ కానీ ఏదైనా కాల్స్ కానీ పుట్లు కానీ ఏదైనా కూడా ఫుల్ అమౌంట్ పెట్టి చేయాలి దానికి ఒక టెక్నిక్ ఉంటుంది ఒక థియరీ ఉంటుంది మీకు నేను ముంబైలో క్లాస్కి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అని చాలామంది చెప్తారు కానీ ఇక్కడ థియరీ టెక్నికల్గా థియరీ ఉంటుందండి దాని ప్రకారం మనం ముందుకు నడిస్తేనే ఒక రూపాయి ఖర్చు లేకుండా మనం లాభాలలోకి వెళ్ళి అడుగు పెడతాం ఒకవేళ మీకు షేర్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉండి దాని గురించి మీకు తెలియకపోతే మీరు ఒకసారి మీరు కింద అవుతున్న నంబర్ కాల్ చేసి మీరు మీ పేరు పరంగా మీరు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ పరంగా మీరు ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోండి తీసుకుంటే ఆ షేర్ మార్కెట్ గురించి కూడా నేను కొన్ని వివరాలు చెప్తాను దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక క్లాస్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది దాన్ని మీరు విని దాని ప్రకారం చేసుకోండి మీకు డైలీ ఒక సంవత్సరానికి ఒక నెలకి మినిమం ఒక అరవై వేలు రూపాయలు డెబ్బై వేలు రూపాయలు ఒక లక్ష రెండు లక్షలు పెట్టుబడితో నెలకు అరవై డెబ్బై వేలు తీస్తే నష్టం ఉందండి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఒక పేపర్ ట్రేడ్ లాగా చేసుకోండి మీకు నమ్మకం కలిగి బాగుంది ఒక్క వన్ పర్సెంట్ కూడా నేను నష్టపోలేదు అని అనుకున్నప్పుడు మీరు స్టార్ట్ చేయండి నేను అదే మీకు ధైర్యాన్ని ఇస్తున్నానండి నా దగ్గర మా దగ్గర మీకు క్లాస్ కండక్ట్ చేసినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక నెల రెండు నెలలు పేపర్ ట్రేడ్ చేయండి పేపర్ ట్రేడ్ చేస్తే నీకు నష్టం వచ్చింది అనుకోండి వద్దు వదిలేసే లాభం వచ్చింది అనుకోండి చేయండి నష్టం రాదనే చెప్తున్నాను లాభమే వస్తుంది అలాంటి వారు ఎవరైనా గృహిణీలు కానీ ఎవరైనా రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నా కూడా ఇంటి దగ్గరే కూర్చొని చాలా చక్కగా హ్యాపీగా సంతోషంగా చేసుకోవచ్చు అదేవిధంగా నేను చెప్తున్నటువంటి కొన్ని కొన్ని రాసులలో పుట్టినటువంటి వారు ఈ షేర్ మార్కెట్లు కానీ ఈ బిగ్ టికెట్ లాటరీ కానీ కొన్ని కొన్ని ఓట్లలో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు అండి వీరికి చాలా ఎక్కువగా లాభాలు కలిసి వస్తాయి దానిలో మొట్టమొదటి రాశి మనం చెప్పినట్టయితే వృషభ రాశి ఈ వృషభ రాశిలో పుట్టినటువంటి వారు కూడా ఈ బిజినెస్లు చేయవచ్చు అండి షేర్ మార్కెట్ చేసుకోవచ్చు లాటరీ టికెట్స్ కొనుక్కోవచ్చు ఎందుకంటే వీరికి అదృష్టం ఎక్కువగా కలిసి వస్తుంటుంది ఆకస్మికంగా ధనయోగం ధనలాభం కలిగేది వృషభ రాశికి మాత్రమే తదుపరి మకర రాశి ఈ మకర రాశి వారు కూడా కాలం కలిసి వస్తే వాళ్ళకు తొందరగా ధనవంతులు అవుతారండి మన బెంగాల్ బెంగాల్ అతనికి రూమ్ ఇంట్లో ఉంటున్నారంటే ఒక రూమ్లో అందరు కలిసి ఉంటున్నారు పద్నాలుగు మంది పద పదకొండు మందో పదహైదు మందో కలిసి ఉంటున్నారు అందరు కలిసి వేశారు ఆ బెంగాల్ అతనికి తగిలింది ఈ బిగ్ టికెట్ దాదాపు చాలా కోట్లు వచ్చాయండి మనిషిని ఇది పంచుకొని బయటికి వెళ్ళిపోయారు ఆ కంట్రీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఇంకా అది మకర రాశి అతని తర్వాత ఈ యొక్క కన్యారాశి ఈ కన్యారాశిలో పుట్టినటువంటి వారు కూడా చాలా చాలా అదృష్టవంతులు అండి అసలు వీళ్ళు ఎలా ఎదుగుతారు ఎలా అనేది కూడా ఆ భగవంతుడు కూడా వారికి ఆ భగవంతుడికి తెలియదు కన్యా రాశి వారు ఎదిగే విధానం తొందరగా పికప్ అవుతారండి అంచెలంచెలుగా ఎదుగుతారు ఒక్కసారి పికప్ అయిందంటే అసలు వాళ్ళని ఆపే వశం ఎవరే వాళ్ళ కాదండి ఆపే ధైర్యం కూడా ఎవరికి ఉండదు అంటే అంచెలంచెలుగా ఎదుగుట్లో కన్యారాశి వారిని మించిన వారు లేరండి ఇంకా ఇక తదుపరి చూసినట్టయితే సింహరాశి ఈ సింహరాశిలో పుట్టినటువంటి వారు కూడా అడవికి రాజు సింహం మనకు ఉన్నటువంటి రాసులలో రారాజు మరి సింహరాశి ఎక్కువగా వీరు ధనవంతులు అవుతారండి ఎక్కువ పెద్ద మొత్తంలో కూడా వీరు కోటీశ్వరులు ఉన్నారు సింహరాశిలో పుట్టినటువంటి వారు ఇకపోతే ధనుసు రాశి ఈ ధనుసు రాశి కూడా చాలా గొప్పదండి ఎందుకంటే దీనిలో మూలా నక్షత్రం ఉంటుంది పూర్వాచాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటాయి ఇది అగ్నితత్వపు రాశి ధనుసు రాశి ఈ ధనస్సు రాశిలో పుట్టినటువంటి వారు కూడా ఎదుగుతూనే ఉంటారండి పికప్ తొందర తొందరగా వస్తూనే ఉంటుంది వీరికి ఇక చివరిగా చూసినట్టయితే మేషరాశి ఈ మేషరాశి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక ఒక పాదం మేషరాశి వృషభం మకరం కన్య సింహం ధనస్సు మరియు మేషం ఈ ఆరు రాశులలో పుట్టినటువంటి వారండి చాలా చాలా అదృష్టవతారండి వీరికి ఎక్కువగా ఆకస్మికంగా ధనలాభం అనేది కూడా వీరికి ఎక్కువగా కలుగుతుందండి ఒకటి ఇలాంటి వారు బిగ్ టికెట్ కానీ లాటరీ కానీ షేర్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్ చేసినప్పుడు చాలా వరకు మంచి అదృష్టాలు కలుగుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి విధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినోభవంతో